చందమామ నుంచి కాకమ్మక్క కథ కాకమ్మక్క కాకిబావ కాకుల వంశంలో పుట్టారు అసలు కాకి వంశం ఎట్లా పుట్టిందో మీకు తెలుసా దాని గురించి ఒక కథ ఉంది అది నిజం అవునో కాదో మనకు తెలియదు కానీ ముసలమ్మలు మాత్రం ఈ కథ చెప్తారు అనగా అనగా ఒక ఊళ్ళో ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళుట అందులో ఒక అబ్బాయి రెండవది అమ్మాయి ఈ పిల్లలకి పసితనంలో కూడా బొత్తిగా భయభక్తులు లేకపోవడం వల్ల నా అల్లరి చేసి ఇల్లంతా ఓ కొలిక్కి తెస్తూ నాడు ఏకం చేస్తూ సంచరించే సంచరించేవాళ్ళట ఏ జంతువు కనిపించినా దాన్ని చంపుకు తినడమే కనపడ్డ పిల్లలందరినీ కొట్టడమే అందరి ఇళ్ల మీద రాళ్ళు రువ్వడమే అందిన వస్తువునల్లా ధ్వంసం చేయడమే ఈ విధంగా ఉండేదిట వాళ్ళ ప్రవర్తన బళ్ళో పడేస్తే వీళ్ళకేమైనా బుద్ధి వస్తుందేమోనని పెద్దవాళ్ళు వీళ్ళని బడికి పంపించారు బడి కూడా వీళ్లతో వేగలేక ఇంటికి పోయి వీళ్ళ మీద కసి పాపం పెళ్ళమే తీర్చుకునేవాట ఇంకేముంది ఊళ్ళో ఈ పిల్లలంటే అసహ్యపడని పిల్లలు కానీ పెద్దలు కానీ లేరు ఉంచగల వాళ్ళు ఉంచగలవాళ్ళు ముందే లేరు వాళ్ళదే రాజ్యం ఈ పిల్లవ్యధాలకి చావర్నారాదే అని అందరూ తిట్టుకునేవారు వీళ్ళు చస్తే దేవుడికి కొబ్బరికాయలు కొడతామని అభిషేకాలు చేయిస్తామని పండగలు చేసుకుంటామని అందరూ అనుకునేవాళ్ళు ఇట్లా ఉండగా ఒకరోజు ఏం జరిగిందంటే ఊళ్ళో వాళ్ళంతా ఊరి బయట ఉన్న కాళికాదేవి గుడికి వెళ్ళి నైవేద్యాలు పెట్టి కాళికాదేవిని ప్రార్థించారు ఈ పిల్లల బాధ తప్పించమని ఈ సంగతి ముందుగానే తెలిసి పిల్లలిద్దరూను దేవాలయంలో కాళికాదేవి విగ్రహం వెనకాల దాక్కున్నారు వచ్చిన వాళ్ళు దేవికి నైవేద్యాలు పెట్టి మొక్కుకునే సమయంలోనూ ఆ పిల్ల ఏం చేసిందంటే మీ కోరిక నేను నెరవేరుస్తాను ఆ పిల్లల్ని నాకు వదిలిపెట్టండి మీరు మాత్రం వాళ్ళ మీద చెయ్యి చేసుకోకండి వాళ్ళ సంగతి నేనే చూస్తాను అనే విగ్రహం వెనక నుంచి చెప్పింది కాళికాదేవే పలికిందని అందరూ సంతోషించారు ఎవరిదారిన వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారు అందరూ దాకా ఉండి ఈ పిల్లలు కూడా వెళ్ళబోతూ ఉండగా కాళికాదేవి చెరొకరిని చెరొకరెక్క పట్టుకుని నిలవేసి ఒటి గడుగ్గాయిలైపోయినారు మీ అల్లరు మానతారా మానరా అని అడిగిందిట ఆ రాక్షస పిల్లలకి కాళికాదేవి ఒక లెక్క జమా నీ మొహం చూడు దిష్టి పెడతల్లే ఉంది నువ్వా మాకు చెప్పేదానివి ఎన్నడన్నా నీళ్లు పోసుకుని పాపాన్ని పోయినావా నీ నోరు చూడు ఎంత పాడుకుంపు కొడుతుందో అడ్డమైన పచ్చి మాంసం తింటే ఏమవుతుంది అన్నాడు అబ్బాయి పోవే తాగుబోతా నీ మెళ్ళో పురెల్దండు చూడు మాకేమిటో చెప్పొచ్చావు కానీ అన్నది అమ్మాయి వీళ్ళ అఘైత్యం చూసి కాళికదేవే నిర్ఘాంతపోయిందిట ఇటువంటి పిల్లలు మనుషులుగా ఉండ తగరని నిశ్చయించుకుని ఇంత బొగ్గు గంధం తీసి వాళ్ళిద్దరికీ ఒంటి నిండా పట్టించి చెరుక చేతితోటి చెరుకర్ని ఎగరవేసిందిట తక్షణం వాళ్ళిద్దరూ కాకులైపోయారట ఆనాటి నుంచి వాళ్ళ వంశం వాళ్ళు చెట్లు పుట్టలు పట్టుకు తిరుగుతున్నారట ఈ కథ నిజమే అయి ఉండొచ్చు అందుకనే మనం చెప్పిన మాట నిన్నవాణ్ణి కాకి వెదహ అంటాం చదువు సంధ్య లేకుండా తిరిగేవాణ్ణి కాకి తిరిగినట్టు తిరుగుతున్నాడు అంటాం కాకమ్మక్క కాకి బావ ఇటువంటి కాకి వంశంలో జన్మించారు స్వస్తి